ఈ ఇల్లు ఓపెనింగ్ అవుతాయి కదా అని ఇక్కడ రెంట్ తీసుకున్నాం. అయితే గమనించండి పిల్లరా, దేవుని మహాకృపను బట్టి ప్రతి ఆదివారం కూడా వస్తున్నటువంటి బిడ్డలకి కొన్ని రక్స్ ఇక్కడికి ఒక 12, అలాగే తుమ్మలావలో ఒక 33, మొత్తం 45 రగ్గులు ఇంకా కొన్ని అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఈ శ్రేష్టమైన సమయంలో ఇవి వారికి ఇవ్వడం జరుగుతుంది. అందరికీ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక శ్రేష్టమైనవి ఇవ్వాలని ఆశించి ప్రార్థన చేసినప్పుడు సంఘ బిడ్డల సహకారంతో దేవుని బిడ్డలారా ఇవన్నీ తీసుకోవడం జరిగింది. ప్రభు మహాకృపను బట్టి కొంతమందికి వస్త్రాలు, కొంతమందికి కొన్ని వేరే వేరే గిఫ్ట్స్ తీసుకున్నాం. చిన్నపిల్లలు కూడా బాల్స్ ఉన్నాయి. ఇంకా రేపు పిల్లల తుమ్మలావలో సాయంత్రం 6 గంటలకి అద్భుతమైన క్రిస్మస్ ఆరాధన కూడా జరుగుతుంది. తప్పనిసరిగా సంఘ బిడ్డలు రండి. దేవుని స్తోత్రం. పంటల దగ్గర కూర్చోండి, కూర్చో వైపు కూర్చోండి. అక్కడికి శ్రేష్టమైన సమయాన్ని నేను పేర్లు పిలుస్తాను. పేర్లు పిలిచినప్పుడు వచ్చి దేని బిడ్డరా ఇవ్వండి. రైట్, మన మధ్యలో ఉన్నటువంటి అమ్మగారు అలాగే అన్నగారు జాకబ్ గారు కొద్దిమంది ఇస్తారు, అలాగే దాసు, అలాగే పాశ్రమ్మ గారు కృపా కూడా కొద్దిమందికి ఇస్తారు, నేను కూడా కొద్దిమంది ఇస్తాను. మొదటి అమ్మగారు వచ్చి రండి. మన సూర్యకాంత గారు రాడమ్మా, ఇలా ఇలాగుంది కార్డ్లెస్ మైక్ అంటే సూర్యకాంతం గారు రావాలి. ఎందుకంటే చాలా చలి ఎక్కువ ఉంది, ఇది కప్పుకుంటే ఇంకా మీకు తాతయ్య గారు గుర్తొస్తారు. దేని స్టోన్ చెప్పండి, అంత ఎచ్చగా ఉంటుంది, చలి తట్టుకోలేకపోతున్నాం. కనుక మా బాబు దుప్పట్లు వస్తే బాగోదని రండి తీసుకోండి. దేవుని స్తోత్రం. అలాగే 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 అలా చూడండి, అలా చూడండి, అలా చూడండి. రైట్, అందరూ స్తోత్రం చెప్పండి. విజయ గారు ఎలాగమ్మా, విజయ గారు మీకే, మీ కోళ్ళకి ఇవ్వకండి, మీ అబ్బాయికి ఇవ్వకండి, మీరే కప్పేసుకోండి. విజయ గారు రండి. దేవుని స్తోత్రం. తమలు తమలు రాణిగారు లక్ష్మి అక్కడ
విధించువలే.